మీకు తెలుసో తెలియదో కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవగానే దర్శకులు కొన్ని ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్ ఇలా అర్థం కాని భాషల్లోని పాటలతో వాలిపోతారు. ఆ పాటల మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టి ఇదిగో రిఫరెన్స్, నాకు ఇలాంటి ట్యూన్స్ కావాలి అంటాడు దర్శకుడు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మక్కిట్టు మక్కి వాటిని తింపేస్తారు, అసలే మాత్రం మార్పులు చేయరు. మరికొందరు ఈ పాటలకు మార్పులు చేసి దాన్నే ఇంకో ట్యూన్లా కడతారు. స్పైడర్ కి హ్యారీ జెరాజ్ రెండో టెక్నిక్ వాడాడేమో. బూంబూమ్ అంటూ సాగిన ఈ స్పెప్పి నంబర్ కి మిశ్రమ సమ్మానం లభిస్తోంది. బూంబూమ్ అంటూ సాగిన ఈ పెప్పి నంబర్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏదో ఇంగ్లీష్ ఆల్బమ్ పాటలా ఉందని, మాస్ జనాలకి ఎక్కదని కొందరు అభిమానులు బాధపడుతుంటే, ఒక స్పై సినిమాలో మాస్ గా డప్పులు కొట్టారు కదా అంటూ మరికొందరు అభిమానులు సర్ది చెప్తున్నారు. ఇక ఇంగ్లీష్ పాటలకి అలవాటు పడి కొత్త రకం పాటలను ఇష్టపడే వారికి ఈ పాట బాగానే ఉంది. కానీ ఒక కంప్లైంట్, ఈ పాటను పూర్తిగా మక్కిట్టు మక్కి కాకపోయినా కొంతవరకు ఓ ఇంగ్లీష్ పాట నుంచి దింపేశారని అంటున్నారు. ఇక మ్యూజిక్ లవర్స్ లేపేయడం అనేది పెద్ద పదం అయితే ఇన్స్పిరేషన్ పొందారు అందాం.